నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సింగరేణిలో హై వోల్టేజ్ ఎలక్షన్ వార్ నడుస్తుంటాయి కోల్ బెల్ట్ లో జెండా పాతేదెవరు నిప్పురవ్వల్ని ఒడిసి పట్టేదెవరు ఎన్నికల్లో చెయ్యి తిరుగుతుందా టీబీజికేస్ సెల్ఫ్ గోల్ వేసుకుందా కార్మికులు ఎవరి హామీలకు జై కొడతారు కార్మిక సంఘాల ఎత్తులేంటి ప్రధాన పార్టీల వ్యూహాలేంటి అవేమీ అసెంబ్లీ ఎన్నికలు కావు పార్లమెంటు ఎన్నికలు అంతకన్నా కావు అయినా అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే మరి ఎందుకంత ఆసక్తి సింగరేణి సంస్థకు సంబంధించిన ఎన్నికలను పార్టీలు ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నాయి సింగరేణిలో జంగ్ సైరన్ కోల్ మైన్స్ లో వోల్టేజ్ వార్ మినీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వ్యూహమేంటి కోల్ బెల్ట్లో చేయి తిరుగుతుందా టీబీజికెస్ సెల్ఫ్ గోల్ వేసుకుందా ఎవరి హామీలకు కార్మికులు జై కొడతారు సింగరేణిలో దంగల్ మొదలయ్యింది ఎన్నికలు కోల్డ్ బెల్ట్లో హీటెక్కిస్తున్నాయి మినీ అసెంబ్లీ ఎన్నికల్ని తలపిస్తున్నాయి ఇరవై ఏడున సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు తలపడుతున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ అనుబంధ సంఘాల మధ్య పోటీ ఉంది మార్వార్లో గెలుపు కోసం పార్టీలు కార్మిక సంఘాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి సింగరేణిలో జెండా పాతేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి సింగరేణి ఎన్నికలంటే కార్మిక సంఘాలకే కాదు పార్టీలకు సైతం ప్రతిష్టాత్మకమే కొత్త ఆరు జిల్లాల్లో పదకొండు ఏరియాల్లో విస్తరించిన సింగరేణి సంస్థ పన్నెండు నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తుంది అందుకే ఈ ఎన్నికలను అటు పార్టీలో ఇటు అనుబంధ సంఘాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పట్టు పెంచుకోవడంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవచ్చని ఆయా పార్టీలు కసరత్తు మొదలు సింగరేణి గుర్తింపు సంఘం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ పోటీ చేయకుండా సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి ఇవ్వడంతో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఏఐటీయూసీ సంఘాల మధ్య ద్విముఖ పోటీ జరిగింది ఈసారి సింగరేణి ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది టీబీజీకేఎస్ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో టీబీజీకేఎస్ సెల్ఫ్ గోల్ వేసుకుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి తొలుత ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది దీంతో ఆ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్కు చెందిన ముగ్గురు ప్రధాన నేతలు యూనియన్ నుంచి వైదొలిగారు ఆ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య రాజీనామా బాట పట్టారు ఆ తర్వాత అనూహ్యంగా తాము పోటీ చేస్తామని ఆ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు అప్పటికే నిరాశలో ఉన్న టీబీజీకేఎస్ నాయకులు తాము ఓట్లడగమని చేతులెత్తేశారు కోల్బెల్ట్ ఏరియాలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచింది ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఐఎన్టీయూసీ నాయకుల్ని గెలిపించేందుకు రంగంలోకి దిగారు ఇక ప్రధాన పోటీ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ టీబీజీకేఎస్ మధ్య కనిపిస్తోంది ఇప్పటికే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్మిక సంఘం నేతలతో హైదరాబాద్ లో నిర్వహించి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అలాగే ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య నేతృత్వంలో కార్మిక నేతలు సమావేశమయ్యారు గుర్తింపు సాధించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దెళ్ల శ్రీధర్బాబు ఐఎన్టీయూసి ఆరు గ్యారెంటీల కార్డును విడుదల చేసి సింగరేణి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం సింగరేణి కార్మిక సంఘాల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు దీంతో మంత్రులు కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు ఈసారి ఐఎన్టీయూసీ సింగరేణిలో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఆరు పర్యాయాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి రెండు వేల ఏడులో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడులో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ విజయం సాధించాయి రెండు వేల మూడులో మాత్రమే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గెలిచింది రెండు వేల పదిహేడు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ మద్దతిచ్చింది ఆ ఎన్నికల్లో ఏఐటీయూసీ భూపాలపల్లి మందమర్రి ఏరియాల్లో మాత్రమే ప్రాతినిధ్య సంఘం గెలిచింది మిగతా తొమ్మిది చోట్ల టీబీజీకేఎస్ విజయం సాధించి సింగరేణి గుర్తింపు సంఘంగా నిలిచింది దీంతో ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలి అనే లక్ష్యంతో ఐఎన్టీయూసీ ముందుకు సాగుతోంది దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కార్మికుల్ని తమవైపు తిప్పుకునేందుకు ఐఎన్టీయూసీ వ్యూహాలకు పదును పెడుతోంది ఇక ఏఐటీయూసీ కూడా ఒంటరి పోరుకు సిద్ధమై ఎన్నికలకు వెళ్లింది అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐటీయూసి మాతృపార్టీ సిపిఐ కాంగ్రెస్ తో కలిసిపోగా సింగరేణిలో తమకు అవకాశం ఇవ్వాలని చర్చలు జరుపుతోంది కానీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎవరికి వారే వారి వారి గుర్తులపై పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు ఆరు ప్రవేశపెట్టింది అవేంటి అంటే నూతన అండర్గ్రౌండ్ మైన్స్ సింగరేణి కార్మికులకు రెండు వందల యాభై గజాల స్థలం పెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం మరి కొత్త గనులు ప్రారంభం చేయడం సింగరేణి ప్రాంతంలో ఉపాధి కల్పించడానికి అన్నికి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది కాబట్టి కార్మికులంతా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఆయా సంఘాల నేతల ప్రచారంతో గుర్తింపు సంఘంలో ఎన్నికల సందడి హోరెత్తుతోంది బొగ్గుబావుల్లో విస్తృతంగా పర్యటిస్తూ కార్మికుల ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధాన సంఘాల నేతలు తమదైన హామీలతో కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చినట్టుగానే సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్టీయూసీ కార్మికులకు ఆరు గ్యారంటీలను ఇస్తూ ప్రచారం చేస్తోంది తాము గెలిస్తే ఆదాయ పన్ను మాఫీకి కృషి చేస్తామని అన్ని సంఘాలు చెబుతూ ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి కొత్త భూగర్భ గనులను ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీలు కూడా ఇస్తున్నాయి సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులందరికీ సొంతింటి పథకం కింద రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఇరవై లక్షలు వడ్డీ లేని రుణమిస్తామని ఇస్తామని అంటున్నారు కార్మికులు చెల్లించే ఆదాయ పన్ను సింగరేణి యాజమాన్యంతో కట్టిస్తామని చెబుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న ఇరవై తొమ్మిది వేల కోట్లను వసూలు చేస్తామని ఇలా అనేక హామీలతో కార్మిక సంఘాల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహం కంపల్సరీ ఐఎన్టీసీ ఉంటుంది మొన్నటికి మొన్న ఐఎన్టీసీ దెబ్బతో టీజీబీ కేసు దాదాపుగా పూర్తి నిర్వీర్యమైంది ఇక ఇంకోటి పోటీ ఉన్న సంఘం ఏంటంటే ఏఐటీసీ గతంలో ఏఐటీసీ ఏదైతే గెలిచినప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళు ఎర్రజెండా రక్తం తాగుడు తప్ప చందాలు వసూలు చేయడం తప్ప వాళ్ళు కార్మికులకు ఎలాంటి సేవ చేయరు ఈ ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా మొత్తం ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొంటారు కార్పొరేట్లో ఒక వెయ్యి నూట తొంభై ఒక్క మంది కొత్తగూడెం ఏరియాలో ఇరవై మూడు వేల ముప్పై ఒక్క మంది ఇల్లందులో ఆరు వందల పదమూడు మంది మనుగూరులో రెండు వేల నాలుగు వందల యాభై రెండు రామగుండం ఒకటిలో ఐదు వేల నాలుగు వందల నాలుగు రామగుండం రెండులో మూడు వేల ఐదు వందల యాభై ఏడు రామగుండం మూడులో మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు భూపాలపల్లిలో ఐదు పేల మూడు వందల తొంభై ఐదు మంది బెల్లంపల్లిలో తొమ్మిది వందల తొంభై ఎనిమిది మందమారిలో నాలుగు పేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది శ్రీరాంపూర్లో తొమ్మిది పేల నూట నలబై తొమ్మిది నైనిలో నలుగురు ఓటర్లు ఉన్నారు సింగరేణి వ్యాప్తంగా ఎనబై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పదకొండు కౌంటింగ్ సెంటర్లను అందుబాటులో ఉంచారు ఇరవై ఏడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరుగుతాయి రాత్రి పదకొండున్నర గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం సింగరేణిలో ఎక్కువగా ఓటర్లు ఉన్నది రీజియన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోనే ఇక్కడ శ్రీరాంపూర్ మందమర్రి బెల్లంపల్లి ఏరియాలపై పట్టు బిగిస్తున్నాయి కార్మిక సంఘాలు పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓటర్లు ఇక్కడే ఉండగా వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు అయితే సింగరేణి విస్తరించిన ఏరియాల్లో ఒక్క సిపిఐ మరొకటి బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం సింగరేణి గెలుపు ఈజీ అని ఆ పార్టీ భావిస్తోంది ఇక పోరాట పటిమ కలిగిన యూనియన్ తమదని కార్మిక వర్గం తమ వైపు ఉందని సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ధీమాతో ఉంది ఇక మాత్రం తాము చేసిన కార్మికుల సంక్షేమం గట్టెక్కిస్తుందని ఉన్నటువంటి లాభాల వాటను ముప్పై రెండు శాతం డబుల్ చేయించి ఇప్పించడం ద్వారా మొన్నటికి మొన్న ఒక్కొక్క కార్మికునికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వచ్చినాయి కాబట్టి వాళ్ళ సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే అటువంటి నైతిక హక్కు హా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఉంది ఇవాళ మేము ఒక్కటే కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రధాని పివి నరసింహరావు ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు చట్టం తీసుకొచ్చి నాంది పలికింది దానికి ఐఎన్టీసీ మద్దతు పలికింది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని శరవేగంగా అమలు చేస్తా ఉంది సింగరేణిలో ఏఐటిసి గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఫిబ్రవరి రెండు వేల మూడులో లో చేసుకున్నటువంటి అగ్రి అగ్రిమెంట్ ప్రకారం సింగరేణి యాజమానికి కాంట్రాక్ట్ కార్మికులను భర్తీ చేసుకునే అధికారాన్ని హక్కును కల్పించింది ఏఐటీసీ కాబట్టి కార్మిక విద్రోహ చర్యలు చేసినటువంటి ఐఎన్టీసీ ఏఐటీసీని నిల్పిస్తారా కార్మికుల పక్షాన ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని గెలిపిస్తారా మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉంటే అడ్డుకున్నది తెలుగు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవిష్యత్తులో మన హక్కులు సాధించుకోవాలన్నా మన హక్కుల కోసం పోరాటం చేయాలన్నా ఐక్య పోరాటాలు సిఐటి మేము అధికారంలో ఉన్నా లేకున్నా కార్మికుల హక్కులను సాధిస్తూనే ఉన్నాం కాబట్టి మాకు గుర్తింపిస్తే మీ పొడగొట్టిన హక్కులు తీసుకొస్తాం మీకు స్పొంతులు తీసుకొస్తాం మీ పిల్లల భవిష్యత్తు కోసం సిబిఎస్ సిలబస్ స్కూల్స్ పెడతాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టించే ఏర్పాటు చేస్తామని మేము కార్మికులకు వాగ్దానం చేస్తున్నాం నల్ల సూర్యులు ఎవరి వైపు మొగ్గుతారని ఆసక్తిగా మారింది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలిచిన అనుబంధ సంఘాల పార్టీలకు చెందిన నేతలు మరింత ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలకు అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సింగరేణి దంగల్ ఆసక్తి రేపుతుంది ఈ సమరంలో ఎవరు విజయం సాధిస్తారు ఎవరి హామీలకు కార్మికులు జై కొడతారు అసెంబ్లీ ఎన్నికల్లో కోల్డ్ బెల్ట్ పరిధిలో బీఆర్ఎస్ కార్కు బ్రేక్ లేసిన కార్మికుల మూడ్ కంటిన్యూ అవుతుందా లెట్స్ వాచ్ తెలంగాణలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ సంస్థ సింగరేణి రాష్ట ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల్లో సింగరేణి కార్మికులది విడదయ్యలేని పాత్ర ప్రత్యేకమైన సంస్కృతి సింగరేణి ఏరియాల సొంతం తెలంగాణలో భౌగోళిక పరంగా చూస్తే ఆరు జిల్లాల పరిధిలో మూడు వందల యాబై కిలోమీటర్ల పొడవున పదకొండు ఏరియాల్లో ఇరవై నాలుగు అండర్ గ్రౌండ్ మైన్స్ పద్దెనిమిది ఓపెన్ కాస్టులతో సింగరేణి సంస్థ బొగ్గును వెలికి తీస్తోంది నూట యాభై ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి సంస్థలో ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు ఉద్యోగులు కలిపి నలభై రెండు వేల మంది మరో ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు ఇరవై ఏడున జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం ఆఫీసర్లు మినహాయించి దాదాపు నలభై వేల మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఇక రాజకీయ పరంగా పరిశీలిస్తే ఆసిఫాబాద్ బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు రామగుండం మంథని భూపాలపల్లి కొత్తగూడెం ఇల్లందు పినపాక సత్తుపల్లి ఇలా మొత్తం పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది ఆదిలాబాద్ పెద్దపల్లి వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం లోక్సభ స్థానాల పరిధిలో సింగరేణి కార్యకలాపాలు సాగుతున్నాయి రాజకీయంగా ప్రభావం చూపగలిగే స్థితిలో ఉన్న సింగరేణి ఏరియాలో కార్మికుల మూడు ఎలా ఉంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న మొత్తం పదకొండు అసెంబ్లీ సీట్లలో ఒక్క ఆసిఫాబాద్ మినహా తొమ్మిది సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది కొత్తగూడెం స్థానంలో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ గెలుపొందిందే గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన ఫలితాలు సాధించి ఐదు సీట్లను దక్కించుకోగా ఒక్క మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబు తప్ప అందరూ కారెక్కారు ఇటీవల శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే గత ఎన్నికల్లో గెలిచి పార్టీ ఫిరాయింపులు జరిగిన ఆ ఐదు సీట్లలో తిరిగి విజయం సాధించడమే కాకుండా అదనంగా మరో నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుపొందారు హస్తం పార్టీ అభ్యర్థులు ఆ ఫలితాలు సింగరేణి కార్మికుల తీర్పుగా మాత్రమే చూడకూడదంటున్నారు కొందరు నేతలు ఈ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా ఉంటాయని కూడా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారట సింగరేణి కార్మికుల్లో పట్టు సాధిస్తేనే రాజకీయంగా తమ ప్రాబల్యం కాపాడుకున్నట్టు అవుతుందని అనుకుంటున్నారట కోల్బెల్ట్ మంత్రులు ఎమ్మెల్యేలు అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కార్మికుల్ని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల పాచికలను ప్రయోగిస్తున్నారు ఇక టీబీజికేఎస్ అగ్రనేతలు రాజీనామాలు చేయడం బీఆర్ఎస్ అధిష్టానం ముట్టనట్టుగా ఉండడంతో ఆ సంఘం క్యాడర్ జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ ఐఎన్టీయూసీలో చేరుతున్నారు ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు జరిగిన ఈ పరిణామాలు సింగరేణిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా కార్మికులకు మేలు తమ హయాంలోనే జరిగిందని బీఆర్ఎస్ అనుబంధం టీబీజీకేఎస్ నేతలంటున్నారు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి కారుణ్య నియామకాల ద్వారా పంతొమ్మిది మందికి ఉద్యోగాల కల్పన లాభాల్లో పన్నెండు శాతం ఉన్న వాటాను ముప్పై రెండు శాతానికి పెంచడం ఎక్స్క్రేషియా పెంపు లాంటి అంశాలు తమకు అనుకూలిస్తాయని టీబీజీకేఎస్ నాయకులు చెబుతున్నారు సింగరేణి కార్మికుల సంక్షేమం తమ హయాంలోనే జరిగిందని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ గుర్తింపు సంఘం వారే ఉన్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు జాతీయ కార్మిక సంఘాల నేతలు కారుణ్య నియామకాల మెడికల్ బోర్డుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మిత్రపక్షాలుగా ఉండి కోల్బెల్ట్లో పది ఎమ్మెల్యే సీట్లను సాధించిన కాంగ్రెస్ సీపీఐలు మాత్రం ఇక్కడ ప్రత్యర్థులుగా మారడం ఆసక్తిని రేపుతోంది సింగరేణిలో కాంగ్రెస్ సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ యూనియన్లు వేర్వేరుగా ప్రచారం సాగిస్తున్నాయి టీబీజీకేఎస్ నేతలు వరుసగా రెండుసార్లు గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో జాతీయ కార్మిక సంఘాలు సఫలం అవుతాయన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఐఎన్టీయూసీని గెలిపించాలి అనే సంకల్పంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు రామగుండం బెల్లంపల్లి మంథని భూపాలపల్లి ప్రాంతాల్లో మంత్రి శ్రీధర్ బాబు తనదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నారు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేస్తూ ప్రచారాన్ని నడిపిస్తున్నారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రులు పొంగులేటి తుమ్మల సింగరేణి ఎన్నికలపై కన్నేసి ఉంచారని టాక్ నడుస్తోంది సింగరేణి కార్మికులకు టీబీజీకేఎస్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైన వాటిని విస్మరించారు అనే విమర్శలు వస్తున్నాయి అదే సమయంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం పోటీపై స్పష్టత లేకపోవడం కేడర్లో గందరగోళం ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాల్లో కోలుకోలేని దెబ్బ తగలడం సంఘం కీలక నేతలు రాజీనామాలు చేయడం కోలుకోలేని దెబ్బ అంటున్నారు కార్మికులు మరోవైపు డిపెండెంట్ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో పద్దెనిమిది వేల మందికి పైగా యువ ఓటర్లు ఉన్నారు వారి ఓట్లే ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి నియామకాల సందర్భంలో జరిగిన అవినీతి సింగరేణిలో పెరిగిన పని భారం పట్ల వారు ఎలా స్పందిస్తారు ఎవరికి పట్టం కడతారు అనేది ఆసక్తి రేపుతోంది జయశంకర్ భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనుల దగ్గర ప్రచార హడావుడి పెరిగింది ఇక పార్టీలు తమ అనుబంధ సంఘాలను గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నాయి మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకున్న టీబీజీకే స్కాడర్ ని హైకమాండ్ గందరగోళంలో పడేసింది మరోవైపు కాంగ్రెస్ సిపిఐల ఐక్యత ఏమాత్రం ముందుకు సాగడం లేదు మైండ్ల మీద మాత్రం మూడు పార్టీలు ప్రచార దూకుడు కొనసాగిస్తున్నాయి భూపాలపల్లి ఏరియాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి కొనసాగుతోంది భూపాలపల్లి ఏరియాలో రెండు ఓపెన్ కాస్ట్ గనులు నాలుగు భూగర్భ గనులు ఉన్నాయి ఏరియాలోని గనులలో వివిధ విభాగాల్లో ఐదు వేల మూడు వందల యాభై మంది కార్మికులు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు వీరందరూ గుర్తింపు సంఘం ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు భూపాలపల్లి ఏరియాలో టీబీజీకేఎస్ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ బీఆర్ఎస్ కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి దీంతో ఆయా సంఘాల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు బొగ్గుబావుల్లో విస్తృతంగా పర్యటిస్తూ కార్మిక ఓట్లను అభ్యర్థిస్తున్నారు తమకు అవకాశం ఇవ్వాలంటూ జాతీయ కార్మిక సంఘాలు ప్రచారం చేస్తుండగా మరో అవకాశం ఇస్తే కార్మికులకు అండగా ఉంటామని మిగతా కార్మిక సంఘాలు కోరుతున్నాయి ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధాన సంఘాల నేతలు తమదైన హామీలతో కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కార్మికులు ఆలోచించాలి జాతీయ సంఘాలు అనేకమైన తెలంగాణ బొగ్గుగా కార్మిక సంఘం తీసుకొచ్చింది రేపు రాబోయే రోజులలో కూడా తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం కార్మిక పక్షాన ఉండి ఇంకా అనేకమైన హక్కులు హక్కులు తీసుకురా తీసుకొస్తాయని తెలియజేస్తూ దయచేసి ఈ దొంగ సంఘాలను జాతీయ సంఘాలను నమ్మకండి మళ్ళీ ఉన్న హక్కులు పోడగొ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం మన హక్కులను కాపాడుకుంటూ ఇంకా కార్మికుల పక్షాన ఉండి అనేకమైన హక్కులు సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం ఇక ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికలు కార్మిక సంఘాలకే కాదు అన్ని ప్రధాన పార్టీలకు ఇవి సవాల్గా మారాయి అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది దీంతో కోల్బెల్ట్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ విజయం కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది అటు భూపాలపల్లిలో బోటు చెందిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కనీసం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో అయినా సత్తా చాటేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు కార్మిక సంఘాల నాయకులతో కలిసి గండ్ర రమణారెడ్డి గండ్ర సత్యనారాయణ ప్రచారం ముమ్మరం చేశారు గండ్ల ఆవరణలో కార్మికులతో గేట్ మీటింగ్ లో నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు మాడువ లంబ పరిస్థితి లేదు అయర్ సుధారా కార్మికులకు గృహ వసతి కోసం రెండు వందల యాభై గల జాగ్రచ్చి ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా భూపాల్ సింగరేణిలో టూర్ సింగరేణిలో కూడా పడేటువంటి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తారా అని ఐఆర్టీసీ మేనిఫెస్టోలో ఉన్నది సింగరేణలో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థని ప్రైవేట్లో పనిచేసేటువంటి కార్మికులను కూడా పర్మినెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాకుండా సింగరేలో ప్రవేశపెట్టినటువంటి లేడీస్ కూడా మహిళలు కూడా లోపల తీసుకెళ్ళినటువంటి సర్క్యులర్ కూడా అర్థం చేయించి వాళ్ళని పైన ఉంచి వాళ్ళకు చదువు దగ్గర సుటాపులు జాబిచ్చేంత ప్రయత్నం ఐఎన్టీసీ చేస్తున్నది భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని టీబీజీకే సంఘంలో మాజీ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిల వర్గాలు వేర్వేరుగా ఉన్నాయి వర్గపోరుతో టీబీజికేఎస్ పట్టు సాధించలేకపోతుంది మరో కార్మిక సంఘం ఐఎన్టీయూసీలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఏఐటియుసీ గతంలో గెలిచినా పనులేం చేయకపోవడంతో మళ్లీ ఆ సంఘానికి అధికారం కట్టబెట్టడానికి కార్మికులు మొగ్గు చూపడం లేదనే ప్రచారం నడుస్తోంది ఈ సంస్థ పట్ల అన్న సింగరేణిలో నూతన బొగ్గు బ్లాక్ అలకేషన్ అయితే తప్ప సింగరేణికి రక్షణ లేదు అదే రకంగా సింగరేణిలో రాజకీయ జోక్యం పోతే తప్ప సింగరేణిలో అవినీతి అంతం కాదు అదే రకంగా సింగరేణి మేనేజ్మెంట్ పని పనిచేయాలంటే ఒక అజమైజ్ చేసే బాధ్యత గల గుర్తింపు కార్మిక సంఘాన్ని కార్మికులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఈ రకంగా అన్ని కార్మిక సంఘాలు ఒకవైపు ఉంటే బిఎంఎస్ కంపెనీని రక్షించుకునే ఈ యొక్క అవినీతి అంతం చేసే పనులు పూర్తిగా నిమగ్నమై కార్మికులకు హామీ ఇస్తా ఉంది ఇక ఈ ఎన్నికల సమయంలో పలు ప్రధాన సమస్యలను తెరమీదికి తెస్తున్నారు సింగరేణి కార్మికులు కార్మికుల వేతనాలపై కోత విధిస్తున్న ఐటీ పన్నును వెంటనే రద్దు చేయాలి కార్మికులకు రెండు గుంటల భూమి కేటాయించాలి గృహ నిర్మాణం కోసం ఇరవై ఐదు లక్షల రుణం మంజూరు చేయాలి కొందరు కార్మికులు తమ పేరుకు బదులుగా వేరే పేరుపై విధులు నిర్వహిస్తున్నారు దీనిని సవరించి పేరు మార్పిడి చేపట్టాలి కారుణ్య నియామకాలు లావాదేవీలకు చోటివ్వకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి కారుణ్య నియామకాల వయోపరిమితిని నలభై ఏళ్లకు పెంచాలి సింగరేణికి వచ్చే లాభాలలో ముప్పై ఐదు శాతం వాటా కార్మికులకు కేటాయించాలి ఇప్పటి వరకు డిస్మిస్ అయిన కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి సింగరేణిలో ఉన్నత స్థాయి అధికారులకు కల్పిస్తున్న హెల్త్ కార్డు వసతులన్నీ కార్మికులకు కూడా కల్పించాలి అనే డిమాండ్ల కోసం కార్మికులు పట్టుబడుతున్నారు నిజానికి సింగరేణి ఎన్నికల్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ చూసిందే దీనిపై అధికారులు కోర్టుకు వెళ్లారు కానీ కోర్టులు అందుకు అంగీకరించలేదు దీంతో సింగరేణి ఎన్నికలు యథావిధిగానే ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు పోటీలు ఉన్నాయి ఆ కార్మిక సంఘాలకు గుర్తింపు చిహ్నాలను కూడా లేబర్ కమిషన్ ఇచ్చింది ఇక మైండ్ల మీద ప్రచారాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తున్నాయి ఒకవైపు ప్రచారాన్ని కొనసాగిస్తూనే రాజకీయాలు చేస్తున్నారు ఎన్నికల నుంచి ఉపసంహరించుకుంటున్నామని టీబీజికెఎస్ నాయకత్వం ప్రకటించినట్లుగా ప్రచారం జరిగింది దీంతో ఎన్నికల్లో పోటీ చేయకపోవడం సరైనది కాదు అంటూ టీబీజీకేఎస్ నాయకులు ఆ సంస్థలకు రాజీనామాలు చేశారు ఆ సంస్థలో వెంకట్రావు మల్లయ్య రాజిరెడ్డిలు కీలకమైనవారు వెంకట్రావు గతంలో ఐఎన్టీఈసీలో ఉండే ఆ తర్వాత టీబీజికేఎస్ లో చేరారు ఇప్పుడు వెంకట్రావు బృందం మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తోంది వీరు కాంగ్రెస్ లోకి వచ్చే ప్రయత్నాలను ఇప్పటిదాకా సఫలీకృతం కాలేదు టీబీజీకేఎస్ మాత్రం మళ్లీ మాట మార్చి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన చేసింది ఆత్మ ప్రబోధంతో ఓట్లు వేయాలని కార్మికులకు ఆ సంస్థ గౌరవాధ్యక్షురాలు కవిత సూచించారు కేసీఆర్ గారు ఇచ్చిన ఇరవై వేలు ఉద్యోగాలు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లేస్తే సరిపోతుంది మేము గెలవడానికి అనే మా ధీమా ఉంది ఖచ్చితంగా కార్మికులందరూ కూడా కేసీఆర్ గారు వెంటనే ఉన్నారు కేసీఆర్ గారికి ఓట్లేస్తారనేది టీబీజికెస్ యూనియన్ గెలిపిస్తారనేది ప్రగాఢమైన నమ్మకం మాకుంది ఖచ్చితంగా మేమే గెలుస్తాం ఎందుకంటే కార్మికుని సొంత కొడుకు లెక్క కేసీఆర్ గారు చూసుకున్నారు గతంలో ఉన్న హక్కులన్నీ కూడా అత్త ముందు ఉన్న యూనియన్లు ఏదైతే ఏఏటీసీ ఐఎన్టీసీ పొడగొట్టినాయో ఆ హక్కులన్నింటినీ కూడా కేసీఆర్ గారు ఇస్తూ కొత్త హక్కుల్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది అంతకుముందు ఏదైతే ఐఎన్టీసీ ప్రభుత్వం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో ఆ సమయంలో ఇరవై వేల ఉద్యోగాలు కూడా తీసేయడం జరిగింది మరోవైపు వెంకట్రావు మల్లయ్య రాజరెడ్డిలో ఐఎన్టీఈసీలో చేరాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కానీ ఆ ముగ్గురిని ఇంతవరకు కాంగ్రెస్ లో చేర్చుకోలేదు ఐఎన్టీఈసీకి ప్రస్తుతం నాయకుడిగా ఉన్న జనక్ ప్రసాద్ గతంలో తమ పార్టీలోని ఉండే బయటికి వెళ్లిన వెంకట్రావును చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదన్న టాక్ వినిపిస్తోంది అందువల్లనే చర్చలకు బ్రేక్ పడినట్లుగా భావిస్తున్నారు ఈ పరిణామాలు ఎలా ఉన్నా పక్కా విజయం సాధిస్తుందని ధీమాగా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం అనేది కలిసి రావడం జరిగింది రేపు భవిష్యత్తులో ఏ పని జరగాలన్న కూడా తప్పకుండా గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఎందుకంటే మధ్యనే ఉన్నది టిపిసి కేసు అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ డిజాల్వ్ అయినట్టే అది సో దాన్ని వాళ్ళు భయపడేసి తప్పుకున్నారు టీపీసీ కేసు అనేది ఇప్పుడు ఇక్కడ పూర్తిగా లేనే లేదు రాజ్ రెడ్డి గారు అయితే చాలా ఉన్నాడు నొట్టెలుగు ఉన్నాడు ఇక మల్లయ్య గారు వెంకట్రావు గారు ఐఎన్టీసీ రావడానికి ట్రై చేస్తున్నారు సో వాళ్ళు ఐఎన్టీసీ రావచ్చిన వచ్చినా కూడా ఐఎన్టీసీలు ఎవరు వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు అటు ఐఎన్టీయూసీ ఏఐటీఈసీలు కలిసి పోటీ చేయాలి అన్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు కలిసిపోయేందుకు ఐఎన్టీయూసీ నాయకులు అంగీకరించడం లేదు ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగాయి కానీ ఇంతవరకు సఫలీకృతం కాలేదు గత ఎన్నికల్లో ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ మద్దతిచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం మద్దతిచ్చేందుకు ఐఎన్టీయూసీ సిద్ధపడడం లేదు మొత్తానికి సింగరేణి దంగల్ బొగ్గు గనుల్లో మంట పుట్టిస్తోంది ఈ ఎన్నికల్లో గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్మికులు మాత్రం తమకు న్యాయం చేసే పార్టీలు ఏవి ఏ సంఘానికి ఓటేస్తే ఏం జరుగుతుందని ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఆసక్తికరంగా మారిన సింగరేణి వారిలో చివరికి విజయం ఎవరిదో తెలియాలంటే ఇరవై ఏడు అర్ధరాత్రి దాకా ఆగాల్సిందే